హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలా మంది చూస్తున్నామండి, మనము ఫేస్బుక్ ని ఎలా బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా మనకు లీడ్స్ తీసుకొని రావాలి. సో నథింగ్ బట్ మీరు ఏదైనా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాక మనం చాలా కంటెంట్ మనం పోస్ట్ చేస్తాం. అది ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తూ ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేయడానికి ఒక ఫేస్బుక్ పేజ్ కావాలి. అంటే ఒక ప్రతి వెబ్సైట్ కి ఒక ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఆ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అని ఎలా క్రియేట్ చేస్తా? సో నేను ఒక వెబ్సైట్ తీసుకుంటున్నాను అండి, getitco.com. వీళ్ళు ఏంటంటే మీకు AWS, పైథాన్, లైనక్స్, సిసిఎన్ఏ ది రిలేటెడ్ సంబంధించిన మీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎలా ఫేస్బుక్ బిజినెస్ క్రియేట్ చేయాలి? సో దానికోసమే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేశాక పేజెస్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అవుపడుతుంది క్రియేట్ ఏ న్యూ పేజ్. సార్ పేజ్ ఎందుకు క్రియేట్ చేయాలి? పేజ్ ఎందుకంటే మన యొక్క కంపెనీ బ్రాండ్ ఐడెంటిటీ అనేది ఫేస్బుక్ ద్వారా తీసుకొస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం ఒక కంపెనీ క్రియేట్ చేస్తాం, సపోజ్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏదైనా ఆఫర్లో ప్రమోట్ చేయాలంటే ఒక ఫేస్బుక్ ద్వారా ఆ ప్రమోషన్ రిలీజ్ చేస్తారు. సో ఏదైనా కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఒక గ్రీటింగ్ కావచ్చు. ప్రొఫైల్ అనేది పర్సనల్ సంబంధించింది, పేజ్ అనేది బిజినెస్ సంబంధించింది. సో ఇవన్నీ మనకు ఆప్షన్ ఎక్కడ ఉంటాయంటే కంప్లీట్గా మన పేజ్లో ఉంటాయి. ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ పేజ్. ఇప్పుడు పేజ్లో నేను ఏదైతే నా వెబ్సైట్ ఉందో ఆ నేమ్ని ఇక్కడ తీసుకుంటున్నాను, గెట్ ఐజీ కోడ్. సో ఇక్కడ నేను ఏదైతే నేమ్ తీసుకున్నానో ఫస్ట్ నేమ్ ఇస్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ కోర్సెస్ పేజ్ ఇచ్చింది, పేజ్ నాకు అప్రూవ్ అయిపోయింది. ఏదైతే ఉందో అవి చూసుకోవాలి మన ఇక్కడ ఎడ్యుకేషన్ వెబ్సైట్. అదే నేనైతే ఏ కోర్స్ ఇవ్వట్లేదు, జస్ట్ నా నేనైతే పేజ్ ఏమి ఇచ్చాను అదే నేను బయోలో ఇస్తున్నాను. తర్వాత నేను బయో ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను. ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్ లైక్ సిసిఎన్ఏ, లైనక్స్, ప్లీజ్ కాంటాక్ట్ గెట్ ఐటీ కోర్. దట్ ఈస్ మై బయో ఇన్ఫర్మేషన్ అండ్ జస్ట్ అండ్ గివ్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ దట్ క్రియేట్. సో నేమ్ విల్ బి ఇన్వాలిడ్, వి సజెస్ట్ గెట్ ఐటీ కోర్ ఐటీ సాఫ్ట్వేర్ హియర్. సో పేజ్ చెల్లి ఫోన్ నెంబర్ సో వి కెన్ కంపల్సరీ యాడ్ బిఫోర్ క్రియేట్ ద పేజ్. కంపల్సరీ యువర్ డీటెయిల్స్ ఆర్ ఈజీలీ విల్ బి కాంటాక్ట్ ఆన్ యువర్ పర్టిక్యులర్ ఆప్షన్. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఆల్ దిస్ ఆర్ యూ కెన్ సెలెక్ట్ మీ ఫర్ ఎనీ స్పెసిఫిక్ అవర్స్. Just copy the timings. So what do you mean by timings? The timing ఎందుకు మనం యాడ్ చేస్తున్నాం? ఈ టైమింగ్ యాడ్ చేస్తే ఎందుకంటే ఈ టైం బిట్వీన్ టైంలో మనల్ని వాళ్ళు కన్సల్ట్ అవ్వడానికి. సో మనకి ఏంటంటే ఆ టైం వల్ల కన్సల్ అవుతుందంటే సార్ దాని రిమైన్ టైంలో పేజ్ పనిచేయదా అంటే అలా ఏమి ఉండదండి. సో ఎప్పుడైతే మన వాళ్ళు కన్సల్ అవుతారో వాళ్ళు ఈ టైంలో కనెక్ట్ అవుతారు. ఈ టైం అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. బట్ ఆ మెసేజ్ అనేది మీకు ఎలా వస్తుందంటే సంబడీ ఈజ్ లుకింగ్ ఫర్ కాంటాక్ట్. సో మనం అవే ఉన్నా కానీ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ మెసేజ్ ఏంటంటే ప్లీజ్ వాట్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ లుకింగ్ ఫర్, అంటే మనం ఎలాంటి కాంటాక్ట్ చూస్తున్నామో వాళ్ళకి మన వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకి మనం కాల్ చేసుకోవచ్చు అన్నారు. ఇక యాడ్ యాక్షన్ బట్టి ఉంటుంది, ఇవి నేను ఏం యాడ్ చేయట్లేదు, నెక్స్ట్.
ఇక్కడ వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం క్యారీ చేయొచ్చు, స్కిప్ కొడుతున్నాను అండ్ క్లిక్ ఫర్ నెక్స్ట్ మార్కెటింగ్ ప్రమోషన్ ఈమెయిల్ అబౌట్ ది పేజ్. ఇప్పుడు నేను పేజ్ క్రియేట్ చేశాను, సరే అంత బాగుంది. కానీ పేజ్ క్రియేట్ చేశాక ఏమేమి చేంజెస్ మెయిన్గా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మెయిన్గా మనం పేజ్ క్రియేట్ చేస్తే ఎవరైనా ఓపెన్ చేస్తే కనుక న్యూ యూజర్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది, మెసేజ్ లైక్ సర్చ్, మనము మన కంటెంట్ సంబంధించిన మన వెబ్సైట్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. మన అబౌట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ రివ్యూస్ ఫాలోవర్స్ ఫోటోస్ ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బుక్స్ రివ్యూ గివెన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వద్దు అనుకుంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ఎడిట్ క్లిక్ చేసుకుంటే మీకు సంబంధించిన పేజ్ సంబంధించిన అన్ని ఇక్కడ వస్తాయి, క్రియేట్ అవతార్. నేను అవతార్ క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ అవతార్ మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ అవతార్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక అవతార్ క్రియేట్ చేసుకొని నేను మెసెంజర్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఎందుకోసం అంటే ఆ పర్సన్ మనకు బిహైండ్ కనెక్ట్ అవ్వడానికి. సో తర్వాత మనం కవర్ ఇమేజ్ అండ్ లోగో యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రిఫర్ నేను ఓన్లీ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీకున్న ఏంటంటే యాడ్ యాక్షన్ బటన్. మీరు ఫేస్బుక్ పేజ్కి వస్తే ఈ బటన్ అనే వాళ్ళు క్లిక్ చేస్తారు. అది ఏముంటుంది ఆ బటన్లో అంటే చూడండి, బుక్ నో, సైన్ అప్, స్టార్ట్ ఆర్డర్. మీరు జొమాటో స్విగ్గీ రిలేటెడ్ యాప్ అయితే ఏమో ఆర్డర్ నో పెడతారు, లేదు అంటే మీరు ఏమైనా టికెట్ బుకింగ్ యాప్ అయితే బుక్ నో పెడతారు, జాబ్ లేట్ అయితే సైన్ అప్ పెడతారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే వ్యూ షాప్ పెడతారు, క్రికెట్ రిలేటెడ్ అయితే మీరు పేజ్ అయితే గెట్ టికెట్ పెడతారు. అయితే సార్ బిజినెస్ పెట్టద్దాం బుక్ నో అంటే దేనికైనా పెట్టుకోవచ్చు అండి. బట్ స్పెసిఫిక్గా నేను చెప్పేనంటే ఇప్పుడు సైన్ అప్ ఫామ్ ఎందుకు పెడతాం, ఇప్పుడు మనం కోర్స్ పెట్టామనుకోండి దానికి మనం సైన్ అప్ ఫామ్ పెట్టచ్చు. ఏముంటుంది సైన్ అప్ ఫామ్ అంటే, సైన్ అప్ ఫామ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంటుంది సేవ్ చేసుకోవడం. బట్ ఏంటంటే సైన్ అప్ ఫామ్ అనేది యూస్ఫుల్లా కాదనేది ప్రతి వెబ్సైట్లో మనం బటన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటా కావాలి. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ అంటే ఇవి మెయిన్గా మనకు ఇంపార్టెంట్. లింక్ వాట్సాప్, సో వాట్సాప్ లింక్ ఎందుకు చేస్తాం, వాట్సాప్ లింక్ ఎందుకంటే ఎవరైనా వెబ్సైట్కి వస్తే వాళ్ళు మనకు వాట్సాప్ ద్వారా కనెక్ట్ చేయడానికి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ఇంటిగ్రేట్ అవుతుంది. అండ్ దానివల్ల బెనిఫిట్ ఏంటిది, ఎవరైనా ఫేస్బుక్ వచ్చిన వాళ్ళు వాట్సాప్ క్లిక్ చేస్తే మన కోర్స్ అనేది ఎంక్వైర్ చేస్తారు. సో దానికోసం ఏంటంటే లింక్ వాట్సాప్, ఈ లింక్ వాట్సాప్లో మనం క్లిక్ చేస్తే మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడికి మన ఫోన్ నెంబర్కి కోడ్ అని వెళ్తుంది. అయితే ఈ వాట్సాప్ అనేది వాట్సాప్ బిజినెస్లో ఉన్నారు, ఆ బిజినెస్ ఉంటే ఈ కోడ్ అనేది మనం యాక్టివేట్ మనం చేసుకోవచ్చు. నేను కోడ్ ఎంటర్ చేస్తున్నా, గివ్ మీ ద సెకండ్స్. కన్ఫర్మేషన్ కోడ్ మీ యొక్క వాట్సాప్ లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా కనుక మనము వాట్సాప్ వస్తే వాళ్ళు డైరెక్ట్గా మన వాట్సాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా నేను వెబీ క్లిక్ చేయకండి, ఓన్లీ నేను వాట్సాప్ ఇంటిగ్రేషన్ చేసి పెట్టాను. మీకు వాట్సాప్లోనే వెబ్సైట్ బటన్ కాకుండా వాట్సాప్ బటన్ కావాలంటే జస్ట్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకుంటే ఎవరైతే మీరు ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు వాట్సాప్ బటన్ ఎనేబుల్ అవుతుంది. చూడండి ఎవరైనా క్లిక్ చేస్తే దే కమ్ టు డైరెక్ట్ యువర్ వాట్సాప్, అంటే వాళ్ళు మీ పోస్ట్ కానీ ఏది కానీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకొని మనకు నచ్చిన కంటెంట్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ని మీరు ఎంతమందికైనా యాక్సెస్ ఇవ్వచ్చు, మీ వితౌట్ మీ లాగిన్ పాస్వర్డ్ చేంజ్ ఇవ్వకుండా, అంటే మీ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వకుండా ఎవరికైనా యాక్సెస్ ఇవ్వచ్చు. దాన్ని ఏమంటారంటే పేజ్ యాక్సెస్ అంటారు. మీకు ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఏంటంటే సి డాష్ బోర్డ్లో ఉంటాయి. ప్రీవియస్ దాన్ని మేనేజ్ అనేవాళ్ళు ఇప్పుడు సి డాష్ బోర్డ్ అంటున్నారు. ఇక్కడ మీకున్న ఆప్షన్ ఏంటంటే పేజ్ యాక్సెస్. మీరు పేజ్ యాక్సెస్లో ఎవరికైతే మీరు పేజ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేనే సపోజ్ నేను ఇక్కడ నా పేజ్కి ఇస్తున్నాను 1 లక్ష. పేజ్ ఫుల్ యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఇన్విటేషన్ అనేది 31 డేస్ ఎక్స్పైర్ అయిపోతుంది.
సరే ఆ ఇన్విటేషన్ ఎట్లా అక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేయగానే రివ్యూ ఇన్విటేషన్ అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్. అంటే ఒక పేజీకి రెండు ప్రొఫైల్తోని అడ్మిన్స్ ఉన్నారన్నట్టు. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఏంటంటే నేను కూడా ఈ పేజ్కి అడ్మిన్, అంటే నేను ఈ పేజ్లో పోస్ట్ చేయొచ్చు, కంటెంట్ ఏమైనా కావాలంటే ఎడిట్ చేయొచ్చు. సో నేను ఎలాంటి లాగిన్ పాస్వర్డ్ షేర్ చేయకుండా నేను కంప్లీట్గా ఫేస్బుక్ పేజ్ని వేరే ప్రొఫైల్కి యాక్సెస్ ఇచ్చాను అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి లాగిన్ పాస్వర్డ్ షేర్ చేయకుండా మన ఫేస్బుక్ని ఎవరికైనా యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు తర్వాత మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే లోగో కానీ మనము అంటే కవర్ ఇమేజ్ చేసుకోవాలి. దానికోసం మనం యూజ్ చేసేది క్యాన్వా డాట్. సో మీరు ఎలాంటి లోగోస్ చేయాలన్నా ఫేస్బుక్కి అండ్ కవర్ ఇమేజ్ చేయాలన్నా ద వన్ అండ్ ఓన్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ ఇస్ ద క్యాన్వా. దీనికి సంబంధించిన ప్రతి వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీన్ని లోగో ఎలా యాడ్ చేయాలి అండ్ కవర్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో మనకి ఈ విధంగా మనము ఎలాంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని చేసేటప్పుడు ఫేస్బుక్ అనేది ఫస్ట్ ప్రియారిటీగా క్రియేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ ప్రొఫైల్ వేరు, ఫేస్బుక్ బిజినెస్ పేజ్ వేరు. సో కంపల్సరీ ప్రతి బిజినెస్ పీపుల్కి ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది మనకు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ వేలో మనము ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలి. సో మీకు ఎలాంటి లోగో కావాలన్నా 500x500 ఫేస్బుక్ కవర్ ఇమేజ్ అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికి వన్ అండ్ ఓన్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ ఇస్ కాల్ క్యాన్వా. సింపుల్ అండ్ క్లిక్కింగ్ ఫర్ ఫేస్బుక్ కవర్. ఫేస్బుక్ కవర్ సైజ్ ఇస్ కాల్ 1640x921 pixel. ఫేస్బుక్ కవర్ ల్యాండ్స్కేప్ 815x315 pixel. సో దేర్ ఇస్ ద డిఫరెంట్ డిఫరెంట్ పిక్సెల్స్ ఆర్ దేర్. సో సెలెక్ట్ బై ది ఎంటీ పిక్సెల్. సో దిస్ ఆల్ ఫ్రీ ఆర్ పెయిడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ, బట్ ఓన్లీ ఇమేజెస్ ఫ్రమ్ క్యాన్వా ఇట్ ఈస్ ద పెయిడ్ ఆప్షన్. సో విచ్ ఈస్ ద ఫ్రీ వన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. సో దిస్ ఈస్ ద ప్రో ఆప్షన్ పెయిడ్. జస్ట్ గివెన్ బై ది స్మైల్ ఫర్ సింపుల్ ఇమేజ్ లోగో పర్పస్ సెలెక్టింగ్ లోగో అండ్ మేక్ ఇట్ లోగో విల్ బి హియర్. సో ఫ్రీ లోగోస్ మీకు చాలా ఉన్నాయండి. దేనికైనా మీకు లోగో కావాలంటే 500x500 pixel మీకు మీరు ఎంపీ తీసుకొని మీరు లోగో క్రియేట్ చేసుకోవచ్చు. ఏ లోగో మీకు క్రియేట్ చేయాలన్నా మీకు క్యాన్వా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ లోగో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇస్ కాల్ ప్లీజ్ ఎక్కువ
logo. This I'm using for the sample logo, this one. You can create your logo, which is your comfortable one. You can create the logo and upload it. That's it. So this is the way we can create the Facebook business page along with logo and cover image. This is some sample and create and upload it. And any further information, please contact our channel. Definitely will be helpful. Don't forget to like, share, subscribe our channel.